ప్రజలు ఘనంగా స్వాగతిస్తున్నారు. ఎంతో అభిమానంగా ప్రేమగా జగన్ రెడ్డిని స్వాగతిస్తూ తమ గ్రామాలను దర్శించండి, ప్రజలను కలవండిని, మా సమస్యలు వినండి అని చాలా బాగా ప్రేమగా చెప్తున్నారు. వాటినన్నింటినీ కూడా తను తెలుసుకుంటూ జయప్రదంగా ముందుకు సాగుతున్నారు. ప్రధానంగా ప్రజల నుంచి వచ్చే సమస్యలనే తన మేనిఫెస్టోలో చేరుస్తామని చెప్పి చెప్తున్నారు. ప్రధానంగా ఇప్పటి వరకు ప్రజల నుంచి ఏ రకమైన సమస్యలు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వచ్చాయి, ఆ మేనిఫెస్టోలో ఏవి ప్రధాన అంశాలుగా ఉండబోతున్నాయి? ఈ 6-7 నెలల పాటు జరిగే ఈ పాదయాత్రలో ప్రజల సమస్యలను ఆమూలాగ్రం తెలుసుకొని దాన్ని టోటల్గా కన్సైజ్గా ఒక మేనిఫెస్టో తయారు చేయాలనే ఆలోచనతో ఉన్నాడు. అంటే ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకునే, వాటికి అనుగుణంగానే తన ప్రభుత్వాన్ని నడపాలని, తదనుగుణంగానే బడ్జెట్లు కానీ నిధుల కేటాయింపులు కానీ జరగాలని, ప్రజల సమస్యలు శాశ్వతంగా పరిష్కరించే దిశగానే అందరికీ, పేద ప్రజలందరికీ కూడా పూర్తి న్యాయం చేయటానికే తను కంకణబద్ధుడై అసలైన రాజన్న రాజ్యాన్ని తీసుకురావడానికే ప్రజల్లోకి వెళ్తున్నాడు. ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలు తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నాయి ఈ యాత్ర పైన, జగన్మోహన్ రెడ్డి పైన తను అవినీతి అక్రమాల ద్వారా సంపాదించడాన్ని ప్రజలను ఏమార్చడానికి మాత్రమే ఈ యాత్ర సాగిస్తున్నాడు. అసెంబ్లీలో ప్రజా సమస్యలను వ్యక్తం చేయకుండా ప్రజాయాత్ర, ప్రజా సంకల్ప యాత్ర ద్వారా జనంలోకి పోయి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడని ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు కూడా విమర్శిస్తున్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించడానికే ప్రతిపక్ష హోదా నాయకుడుగా, ప్రతిపక్ష నాయకుడుగా అసెంబ్లీలో గత 3 సంవత్సరాల్లో చాలా ధీటుగా, చాలా సమర్థవంతంగా పనిచేసినాడు. మరి ఈ పాదయాత్ర ద్వారా మరింత ఎక్కువగా ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి తను చేసే ప్రయత్నంలో భాగంగానే ఈ పాదయాత్రను కూడా వాడుకుంటున్నాడు. మరీ అన్యాయంగా రాక్షసంగా ఏమాత్రం విలువలేని ఈ రాజకీయాలతో విసుగెత్తిన జగన్ రెడ్డి అల్టిమేట్గా ఈ 6 నెలల పాటు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించమని పిలుపు ఎందుకు ఇచ్చినాడో అనే విషయాలు మన నాయకులకు తెలుసు, వాళ్ళ నాయకులకు తెలుసు, మరీ ముఖ్యంగా ప్రజలకు తెలుసు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వాటిని పరిష్కారం చేసేదానికి అనేక పోరాటాలు, దిశలు చేసిన జగన్ రాజకీయ నేపథ్యాన్ని చూసిన ప్రజలు ఎవరు కూడా ప్రతిపక్షం బాయ్కాట్ చేసిన దానికి ఏమాత్రం చింతించడం లేదు. అంతకంటే బలంగా ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు తన బహిరంగ లేఖాస్త్రాల ద్వారా ప్రభుత్వానికి, ప్రపంచానికి తెలియజెప్తున్నారు.